రోజాకి కాల్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మా బాబాయ్ని అంటావా అంటూ కాల్ చేసి మాట్లాడారట రామ్ చరణ్ ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది సో పవన్ కళ్యాణ్ గురించి గత కొద్ది రోజులుగా ఎన్నో రకాలుగా దురుసుగా మాట్లాడుతున్నారు రోజా సో రోజా గారు మంత్రి పదవిలో ఉన్నారనో అధికార పార్టీ అనో తెలియదు కానీ ఆమె ఎప్పుడూ అంతే ఫైర్ బ్రాండ్ సో పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు ఆమె చాలానే మాట్లాడారు సో తను వచ్చిన మొదటి రోజే గొడవ పెట్టుకోవడానికి ప్రధాన కారణంగా మారారు అయితే అక్కడ జనగర్జన పేరుతో జరిగినటువంటి ఆ సభ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి అయితే ఆ టైంలోనే కావాలనే ఆ కార్యకర్తలను రెచ్చగొట్టేలా గారు సైకిల్ చేయడం కూడా మనకు వీడియోలో కనిపించింది సో ఇప్పుడు జరిగినటువంటి ఆ పరిణామం వల్ల మొత్తం ఈవెంట్ అంతా క్యాన్సిల్ అయింది మరి పవన్ కళ్యాణ్ని రెండు మూడు రోజులు హోటల్లోనే నిర్బంధించారు సో దీని అంతటి కారణం మంత్రి మీద హత్యా ప్రయత్నం అంటూ ఒక పెద్ద స్కెచ్ చేశారు సో ఇదంతా కూడా కోడికత్తి లాంటి కేసే అంటూ పవన్ కళ్యాణ్ అందరికీ ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేశారైతే నిజంగా పవన్ కళ్యాణ్పై మరి ఇప్పుడు సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు కుట్రల్ని ఎదుర్కోవడానికి సిద్ధమంటూ సవాలు విసిరారు అయితే రోజా కూడా ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతగానో సంచలనంగా మారాయి సో నిజంగా పవన్ కళ్యాణ్ భరణంగా చిల్లి గవ్వ ఇవ్వలేదంటూ సో రేణు దేశాయ్ పోస్ట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో మరి వైరల్ కావడంతో దీన్ని కాస్త మరి మెన్షన్ చేస్తూ ఇండైరెక్ట్గానే సెటైర్లు వేస్తోంది సో దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి ఏది ఏవైనా ఈసారి మాత్రం బహిరంగ సభ పెట్టి అందరినీ కూడా ఇలా మాట్లాడడంతో అసలు క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ది అదేనంటూ ఆయన ఎప్పుడూ అలాంటి స్పీడ్లోనే ఉంటారు ఏదో మంచిగా నటిస్తారు తప్ప రియల్ లైఫ్లోనే ఆయన ఎక్కువగా నటిస్తారు సినిమాల్లో నటించడం కాదంటూ చెప్పారు ఈ విషయం తెలిసి నిజంగా రామ్ చరణ్ చాలా ఫైర్ అయ్యారట అసలు బాబాయ్ గురించి మాట్లాడడానికి మీకు ఎవరికి అధికారం లేదని ఇంకొకసారి ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారట రామ్ చరణ్